ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం విద్యాధరపురం గోశాల వాంబీకరణి. అందరికీ నా వందనాలు. ఇప్పుడు మా నాన్నగారు అయిన యేసువాసు పాస్టర్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. అందరూ శ్రద్ధగా విని దైవ ఆశీస్సులు పొందుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామాన్ని బట్టి మరొకసారి యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రేమైన వారులారా, మీ ముందుకు రావటానికి ఇది దేవుడిచ్చిన మహాకృపను బట్టి మరొకసారి నిండు హృదయంతో ఆయన్ని మహిమపరుస్తూ ఉన్నాను. మీ అందరికీ ఈ యొక్క అక్షయ అభిషేకం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తుందని, ఆ బలమైన దేవుని శక్తి మీలో నింపబడుతుందని నమ్ముతూ ఉన్నాను, దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి మిమ్మల్ని ఈ కార్యక్రమాలు, ఈ వాక్యములు మిమ్మల్ని బలపరిచినట్లయితే, మీ జీవితంలో మేలు కలిగించినట్లయితే మీరు తప్పక మమ్మల్ని సంప్రదించండి. పైన కనబడే ఫోన్ నెంబర్లకు మాకు ఫోన్ చేయండి. ఎందుకంటే మీకోసం నిత్యము ప్రార్థించడానికి మేము ఎలవేళలా సిద్ధంగా ఉన్నాం. మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ సమయమున దేవుని యొక్క వర్తమానానికి మనం వెళ్దాం. తల్ల వచ్చిన నాతో పాటు ఏకీపించండి. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని పరిశుద్ధమైన వాక్యములోనికి మనం ప్రవేశిద్దాం. మహిమదాశ్రీయుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన ఆశీర్వాదకరమైన కృపాస్థాల కిందకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి దేవా. ఈ టీవీ ద్వారా నీ బిడ్డలను ఎంతగానో నాతో బలపరచడానికి, నీ మహిమకరమైన ఆశీర్వాదకరమైన కార్యాలు వారి జీవితంలో నిండారుగా దయచేయటానికి మీరు నా తండ్రి దేవా ఏర్పరచుకున్న ఈ శ్రేష్టకరమైన పరిచర్యను బట్టి మీకు వందనాలు. ప్రభా, బిడ్డలను దీవించండి. అయ్యా, వినుచున్న వారి హృదయంలో నీ ఆత్మకార్యాలు జరిగిస్తూ నమ్మకమైన దీవెన చేత బలపరచమని సర్వాధికారి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం నమ్మదగిన తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదకరమైన గడియలో మీ హృదయాలను తాకి నవీనపరచాలని, నూతనపరచాలని, నూతనమైన కార్యాల చేత మీ జీవితాన్ని నూతనత్వాన్ని అనుగ్రహింపచేయాలని ప్రభు కోరుచున్నారు. మరి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యమును విందామా. మొదటిగా కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము దేవుని వాక్యమును చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చాలా శ్రేష్టకరమైన పరిశుద్ధమైన వాక్యంలో అపొస్తలైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ తన విలువైన రక్షణ జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా తన జీవితంలో జరిగిన నూతనత్వాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఈ కీర్తన ఈ యొక్క వచనంలో క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి, న్యూ క్రియేషన్. నూతన సృష్టి అని అనటానికి గల కారణము పాత విగతించెను. ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను, సమస్తము దేవుని వలనైనవి. ఈ మూడు పదాల్లో చాలా లోతైన భావాన్ని యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నారు. మొదటిది పాతవి గతించెను. ఏమిటా పాతవి? ఏంటా పాతవి అంటే ఏమిటి? పాత జీవితం, పాత స్థితులు, పాత పరిస్థితులు అని పాతవి అని అనుకుంటున్నాం. ఎందుకు పాతపడ్డాయి? ఎందుకు పాత జీవితం అంటున్నారు? ఎందుకు పాతవి పాతవి అని చెప్పడానికి గల కారణము ఎందుకయ్యా అంటే, నవీనకరమైనవి వచ్చినప్పుడు అవి పాతవిగా మార్చబడతాయి. ఎందుకు పాతవిగా మార్చబడ్డాయి అంటే వాటిలో ఉన్న విశేషకరమైన మాటను మనం అర్థం చేసుకుందాం. మానవుని జీవితంలో దేవాతి దేవుడు ఎంతగానో శ్రేష్టకరమైన తన కృప చేత తన స్వరూపము చొప్పున, తన పోలిక చొప్పున నరుని నిర్మించాడు. నిర్మించాడు అంటే దేవుని ఇమేజ్, దేవుని యొక్క పోలిక. చాలా స్పష్టంగా, చాలా స్పష్టంగా రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో, దేవుని పోలిక చొప్పున మానవుని తయారు చేశాడు. అయితే దేవుడు తయారు చేసింది కరెక్టే, దేవుడు నిర్మించిన రీతి
శ్రేష్టమైనదే. దేవుడు ఏర్పాటు చేసిన మానవుని జీవిత యొక్క విధానము పరిపూర్ణమైనదే. అయితే మానవునికి ఉన్న చిన్న అవరోధం ఏంటంటే, దేవుడు ఇచ్చిన దాని కాక ఇవ్వని దానికోసం వెతుకులాడటం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆదికాండంలో గ్రంథంలోని ఒక చక్కటి మాట ఉంది, మానవుని ఆదామును తయారు చేసి అక్కడ పెట్టాడు. పెట్టి రెండు ప్రాముఖ్యమైన పనులు అప్పగించాడు. ఏమిటంటే, నరుని ఆ ఏదోను తోటలో సేద్యపరచుటకు కాచుటకు అని బైబిల్లో రాయబడి ఉంది. అందుకు మరి ఆదాము సేద్యపరుస్తూ కాచుటకు చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది. కాచుటకు, కాచుటకు అంటే ఎవరి గురించి కాయాలి? దేవుడు, దేవాది దేవుడు ఏమీ మరుగు లేకుండా అన్నీ చెప్పారు. ఇదిగో నా కుమారుడ, నేను తయారు చేసిన నాటి నుండి ఈ శ్రేష్టకరమైన ఈ సృష్టిలో ప్రథమమైన విలువైన ఆశీర్వాదకరమైన నా స్వరూపంలో నేను తయారు చేశాను. కానీ దాన్ని పాడు చేయటానికి అపవాదాన్ని వాడు ఒకటి ఉన్నాడు, వాడిని రానివద్దు. అయితే మనిషికి ఉన్న నైజం ఏంటంటే, ఇచ్చిన దానితో కాక ఇవ్వని దాని కొరకు ఆశపడటం. దేవుడు చెప్పాడు, అదిగో ఆ జీవవృక్ష ఫలాలు తినవద్దు, తిన్న దినం నువ్వు చచ్చదు అని చెప్పారు. నిశ్చయంగా చచ్చదు అని చెప్పారు. అయితే మరి అక్కడ మనకు తెలిసిన చరిత్రే, అవమ్మ గారు వెళ్ళింది అక్కడ, ఇది నిజమా అని, ఇది నిజమా అని అడిగ్గానే వెంటనే లేనివి కల్పించి చెప్పడం అంటే ఇదే. దేవుడు తినకూడదు అని చెప్తే అక్కడ అవ్వ తినకూడదు, ముట్టకూడదు అని చెప్పింది. పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగాన్ని చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 3వ వచనం. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడననియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియో కన్నులకు అందమైనదియో వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతను కూడా తినెను. ఇక్కడ చక్కటి మాట రాయబడి ఉంది. ఏమిటంటే, సాతాను ఒక ప్రశ్న వేశాడు, ఏమనంటే ఇది నిజమా అని. అంటే అవ చెబుతుంది అక్కడ ఒక పదము, తినకూడదు ముట్టకూడదు అంటే దేవుడు చెప్పలేదు అక్కడ. కానీ అక్కడ ఒక పదం రాయబడి ఉంది, అది ఆ వృక్షాలు ఎలాగున్నాయంటే ఆ పళ్ళు ఎలాగున్నాయంటే ఆహారముకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చిన రమ్యమైనదిగా కనబడుతుందంట. చూడండి, దేవుడు వద్దు అన్నదాన్ని ఆజ్ఞతిక్రమము పాపము అన్నాడు. దేవుడు వద్దు అన్నదాన్ని చెయ్యాలనుకోవటానికి కారణము, చెయ్యాలనుకోవటానికి గల కారణం ఏంటో తెలుసా? ఇవ్వని దానికోసము ఆశ, ఆపేక్ష, అది కావాలి, అది పొందాలి, అది నాకు అవసరం లేదని దేవుడు చెప్పినా కూడా దానికోసమే తాపత్రయపడటం. అందుకే పాత జీవితం, పాతదంటే దేవుడు వద్దు నీ జీవితంలో శ్రేష్టకరమైనది కాదు, దానివల్ల నీకు నష్టం కలుగుతుంది అని చెప్పినా కూడా దానికోసము వెతుకులాడుట, వెంపర్లాడుట, దానికోసమే ప్రయాసపడుట. దానివలన ఆజ్ఞ ఎప్పుడైతే అతిక్రమించామో, ఆజ్ఞ ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించామో, మనిషి జీవితంలో పాప జీవితం, పాప జీవితం వచ్చింది. ఆ పాప జీవితము మనసులో ఉన్న జీవాన్ని ఎండిపోచేస్తూ ఉన్నది. ఆ ఎండిపోయే జీవితమే మరణానికి దగ్గర చేస్తుంది. ఏ మరణమై అంటే రెండో మరణానికి మన దగ్గర చేస్తూ ఉంది. మరి అటువంటి స్థితిలో ఉండినప్పుడు ఈ మానవాళి రక్షణార్థమై నజరేయుడు యేసుక్రీస్తు వారు క్రీస్తు శకం అనగా ఈ భూమి యొక్క కాలము రెండు భాగముగా విభజించబడిన క్రీస్తు యొక్క ఆవిర్భావం జరిగి మరి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి ఈ లోక పాపము నిమిత్తమై భూమికి ఆకాశం మధ్య వ్రేలాడి మరణించి చివరి రక్తపొట్టు వరకు దారపోసి
మరణించిన నా ప్రభు నిన్ను నన్ను బ్రతికించడానికి నూతనత్వాన్ని ఇవ్వటానికి తిరిగి లేచి సజీవుడై పునరుద్ధానుడై ఆ పునరుద్ధాన శక్తి చేత మన జీవితాన్ని నవీనపరచడానికి నూతనపరచడానికి ఈ లోకానికి వచ్చిన్నాడు. అందుకే పాపం వలన వచ్చే జీవితం మరణం. యేసయ్య మరణాన్ని జయించారు, మరణాన్ని జయించారు, జయించి నిన్ను నన్ను ఆ మరణం నుండి విమోచించి విడిపించి ఆయన సొత్తుగా చేసుకుంటకు మనలో నూతనత్వాన్ని కలిగిస్తున్నాడు. అందుకే చాలా శ్రేష్ఠకరమైన యేసుప్రభు వారు తన శిష్యులతో బోధించిన శ్రేష్ఠకరమైన ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షావలిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించునని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చాలా స్పష్టంగా 2వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఫలించే తీగ మరి ఎక్కువ ఫలించాలి అని అంటే ఎండిపోయిన తీగలన్నీ తీసి పారవేయాలి. ప్రియ స్నేహితుడా, ప్రియమైన సహోదరి, దేవుని వాక్యం వింటున్న నీ హృదయంలో దేవుడు నూతనకరమైన నవీనకరమైన ఆశీర్వాదకరమైన జీవంతో నింపాలని కోరుచున్న సమయంలో కొన్ని ఎండిపోయిన జీవితం, అనగా ఎప్పుడైతే నీ జీవితం క్షేమం కానివి, పాప సంబంధమైనవి, లోక సంబంధమైనవి నీ జీవితంలో ఏలుబడి చేస్తూ నిన్ను నిర్జీవ స్థితికి తీసుకుని వెళ్ళిపోతుందో, ఆ నిర్జీవకరమైన స్థితిలో నుండి దేవుడు ఉజ్జీవకరంలోనికి నడిపించటానికి నా ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీవు నా, నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు, అంటు కట్టబడాలి. ప్రభుతో మనం ఎప్పుడైతే అంటు కట్టబడాలి అని అనుకుంటున్నామో మనలున్న చేదు వేరును ఆయన తీసివేస్తాడు, ఆ చేదును తొలగించి వేస్తాడు, ఆ చేదు స్థితిని పూర్తిగా సమూలంగా నాశనం చేసి నవీన పరిచి నూతన పరుస్తాడు. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా ఓ చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడే అంటే, మీరు అధికంగా ఫలించాలి. అంటే ఫలించే తీగ అధికంగా ఫలించకపోవటానికి కారణము ఎండు తీగలు, ఎండిపోయిన తీగలు, చేదు తీగలు అందులో ఉండటం బట్టి. ప్రేమిన దేవుని ప్రియుడా, నీ జీవితంలో శ్రేష్ఠకరమైన ఉన్నతమైన పిలుపుకు పిలువబడిన ఆ పిలుపు నీ జీవితంలో నిండారుగా ఆశీర్వాదకరమైన జీవితానికి వెళ్లకుండా అడ్డుపడుతున్న ఎండిన జీవితం అంటున్నామంటే, జీవం కలిగిన దేవుడు జీవమిచ్చాడు, ఆ జీవాన్ని హరింపచేసే పాపము నిన్ను ప్రతి స్థితిని ఎండిపోయేటట్టు చేస్తుంది. ఆ ఎండిపోయిన జీవితంలోని తిరిగి జీవింపచేయటానికి, తిరిగి చిగిరింపచేయటానికి నా యేసు చెప్తున్న మాట, నీలో పనికిరాని తీగలను నేను తీసి పారవేస్తాను. అందుకు నువ్వు సంపూర్ణంగా దేవునికి విధేయత చూపినట్లయితే, సంపూర్ణంగా దేవుని వైపు నువ్వు తిరిగినట్లయితే, సంపూర్ణంగా దేవునికి నువ్వు లోబడినట్లయితే, దేవుడు నిన్ను సమూలంగా నీ స్థితిలో మార్చాలని కోరుకుంటున్నాడు. అందుకే పాతవి గతించాలి. అయితే మనకి సాధ్యమా అంటే అసాధ్యం. మనం విడిచిపెట్టాలనుకున్నా కొన్ని విడిచిపెట్టలేం. ఒక వాస్తవకరమైన మాట ఏంటి తెలుసా, మనం ఏదైతే చేయలేకపోతున్నామో అప్పుడు దాన్ని చేయగలిగిన వారి దగ్గరికి మనం వెళ్ళి సరిచేసుకోవాలి. అలాగే సజీవుడైన దేవుడు ఈ లోకంలో ఉన్న పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని జయించి ఉన్నతమైన స్థితిలో ఉండటానికి కావలసిన మార్గాన్ని ఏర్పాటు చేసిన ఆ దేవాది దేవుని చేతిలో మన జీవితం పెట్టినట్లయితే, పాత జీవితం అంటే పాపపు జీవితం, పాత కాలపు నీ జీవితంలో అసమాధానము, లేకపోతే వేదన, శోధన, రోగము, శాపము, జన్మపాపము, కర్మపాపము, అవన్నిటినీ సమూలంగా తీసివేయటానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. అందుకని అన్నాడు, పాతవి గతించను పనికిరాని తీగలను యేసయ్య తీసి పారవేస్తాడు. తీసేసాక సరిపోయిందా అంటే చాలా స్పష్టంగా చెప్తున్నాడు, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను, నవీనకరమైన జీవితం, నూతనకరమైన జీవితం. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, యేసుప్రభు వారు సువార్త పరిచర్యకు వెళ్తున్నప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటిస్తున్నాడు, దేవుని రాజ్యం వచ్చింది,
కాబట్టి మారు మనసు పొందండి అని కేకలు వేస్తుంటే అనేక మంది బాప్తీసం పొందుతూ ఉన్నారు. యేసుప్రభువారు వచ్చారు. వచ్చి రాగానే బాప్తీసం ఇచ్చి యోహాను ఒక మాట అని, అయ్యా నేను నీ వలన బాప్తీసం పొందవలసిన నేను ఉన్నాను అన్నాడు. అయితే ప్రభు అక్కడ మాట అంటారు, నీతి యావత్ ఇలాగా జరగనీయము. ప్రియమైన దేవుని ప్రియుడా, నా ప్రభు నూతనమైన కార్యము చేయటానికి మాదిరికరంగా ఉన్నాడు. ఆయన 3.5 సంవత్సరాలు సువార్త పరిచర్యలో ఒక మానవుడిగా నీ జీవితంలో ఎన్నో మేలుకరమైన కార్యాలు జరిగించారు. మీకు సత్యం చెప్పినా ఏమిటి అంటే, ఆయన చేసిన అద్భుతాల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. కానీ ఆయన చేసిన ఆశ్చర్యాలు, ఆయన చేసిన అద్భుతమైన స్వస్థతలు ఏ మానవుడు చేయలేడు. ఒక పక్షవాయువు వచ్చి వాడిని లేవనెత్తాడు. వాస్తవికమైన జీవితంలోకి, వాస్తవిక సత్యంలోనికి వెళితే పక్షవాయువు వచ్చిన వానికి తిరిగి స్వస్థ పొందుట అసాధ్యము. ఎందుకంటే బ్రెయిన్లో ఉండే సెల్స్ చచ్చుబడిపోతే తిరిగి పునరింప చేయటము అసాధ్యం. అసాధ్యము. కానీ యేసయ్య చేసిన అద్భుతమైన సాక్ష్యాల్లో, అద్భుతమైన స్వస్థతల్లో అలాంటి మానవునికి అసాధ్యమైనవి. ఇలా అందరూ అనుకున్నారు యేసుప్రభు వారు ఇన్ని అద్భుతమైన స్వస్థతలు, ఆశీర్వాదకరమైన కార్యాలు చేస్తుంటే ఈయన స్వస్థపరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యాలు చేసే దేవుడు అని జనాలు అనేక మంది వెంబడించారు. వెంబడించిన తర్వాత ఆయనను ఒక్కసారిగా సిలువుకు అప్పగించినప్పుడు అందరూ చెదిరిపోయి పలుదిక్కులు పారిపోయారు. కొన్ని వేల మంది ఆయన వెంబడించారు. కొన్ని వేల మంది ఆయన ద్వారా స్వస్థతలు పొందారు, అద్భుతాలు పొందారు, ఆశీర్వాదకరమైన కార్యాలు వారి జీవితంలో మేలుకరంగా మార్చుకున్నారు. అయితే యేసుప్రభు వారు సిలువకు అప్పగించినప్పుడు ఏ ఒక్కరు అక్కడ నిలవలేదు, ఏ ఒక్కరూ అక్కడ ఆయనను అనుసరించలేదు. ఆయన అనుసరించిన వారు స్త్రీలు, యోహాను మాత్రమే. అయితే దేవుడు మొట్టమొదటికి ఒక మాట మాట్లాడారు సిలువలో. ఏమిటా మాట అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. వీరు అంటున్నారు. వీరంటే ఎవరండి? ఆయన మోసగించిన ఇస్కరియోతు యూదానా? లేకపోతే సిలువ వేసిన రోమా సైన్యమా? సిలువకు అప్పగించిన పిలాత? ఆయన మీద నింద మొప్పిన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యుల? కాదండి, ఎవరంటే నీవు, నేను. ఇక్కడ చూస్తున్న మనమందరము, భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరూ పాపపు స్థితిలో చేరి మరణ పాత్రులయ్యి, మరణానికి సమీపంగా ఉండి ఆయనను బాహాటంగా అవమానపరుస్తూ సిలువ వేస్తూ ఉంటే ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత తిరిగి నీలో జీవం కలిగించడానికి, నీలో క్రొత్తదనాన్ని తీసుకురావటానికి, నీలో క్రొత్త ఉజ్జీవాన్ని రగర్చడానికి, క్రొత్త జీవితం ఇవ్వటానికి ఆయన మరణిస్తున్నారు. ఆయన మరణించి ఆ మరణపు ఛాయను నీలోంచి తొలగించి జీవము కలిగిన పునరుద్ధానపు శక్తి చేత ఆయన తిరిగి లేచి నీలో, నాలో నశించిపోతున్న పాపపు క్రియలను తొలగించి ఆయన జీవాన్ని నింపి తిరిగి నూతనత్వాన్ని ఇస్తున్నాడు. అందుకే ఇక్కడ ఒక చక్కటి మాట, యోహాను సువార్త 15:16 ఒకసారి చదువుకుందాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. దేవునికి స్తోత్రం. చాలా స్పష్టంగా ఇక్కడ యేసుప్రభు వారు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసండి. మనమందరం అనుకుంటున్నాం ప్రభువును వెతుక్కుంటూ వెళ్తున్నాం. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నారు యేసుప్రభు వారు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను. మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి, మీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడాలి. అంటే నువ్వు అధికంగా ఫలించాలి అంటే పనికిరాని తీగలు నీలోంచి తొలగించబడాలి. కాబట్టి ఆ పనికిరాని తీగలు నీలో ఉన్న జీవాన్ని, నీలో ఉన్న ఆత్మను, నీలో ఉన్న ఆశీర్వాదాన్ని మింగి వేస్తుంది. కాబట్టి
నీ బదులుగా, మన బదులుగా, సర్వకోటి మానవాళి బదులుగా ఆయన సిలువలో మరణించారు. ఆ మరణం యొక్క ముళ్ళును విరిచి పునరుద్ధాన్ని తిరిగి లేచి ఆయన పునరుద్ధానపు శక్తి చేత, జీవము చేత తిరిగి మనలను నింపుతున్నారు. అందుకే ఇదిగో క్రొత్త వాయనం, పాతవి గతించేవి. ఎప్పుడైతే ఆయన సిలువ తట్టు మనం చూస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆయన యజ్ఞం వైపు మనం ఎదురు చూస్తుంటామో, ఎప్పుడైతే ఆ యొక్క బలి పశువుగా మన కోసం అప్పగించిన అర్పణను మన హృదయంలో లక్ష్య పెడతామో, పాత వేరు, పాత చేదు, పాత పాపపు క్రియలు అన్నీ తొలగిపోయి, అన్నీ గతించిపోయి దేవుడు నూతనమైన జీవితాన్ని దేవుడు ఇవ్వగలడు. ఎలాగే అంటే యేసుప్రభు దానికి రుజువుగా ఒక అద్భుతమైన కార్యం చేశారు. ఏమిటి అంటే, లాజరు చనిపోయాడని కౌరు పెట్టారు యేసుప్రభు వారికి. ఆయన చనిపోయి అప్పటికే 4 రోజులైంది. యేసుప్రభు వారు వచ్చి రాగానే ఎక్కడికి వెళ్దామంటే, మార్తా మరియ పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నీ ఉన్నట్లయితే ఆయన బ్రతుకుండేవాడు, నా తమ్ముడు, నా సోదరుడు బ్రతుకుండేవాడు అన్నారు. అయితే యేసుప్రభు వారు ఆ సమాధి దగ్గర తీసుకొని వెళ్ళారు. ముందు అక్కడికి వెళ్దాం పద అనగానే అంటుంది, అయ్యా పాతి పెట్టి 4 రోజులైంది, కుళ్ళు కంపు కొట్టుద్ది. కానీ అక్కడ ప్రభు ఒక మాట మాట్లాడారు. ఆయన దుఃఖపడి యేసు కన్నీరు విడిచను. వారి యొక్క అపనమ్మకాన్ని బట్టి, నిజమే నా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని నువ్వు నమ్మినప్పుడు, విశ్వాసం అంటే మనం ఏమనుకుంటామంటే దేవుని నమ్ముట కాదు, విశ్వాసం అంటే అన్ని విషయంలో దేవుని మీద ఆధారపడుట, ఆనుకొనుట. ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో నీకు అసాధ్యమైన కార్యాలు దేవుడు సుసాధ్యం చేయగలడు. అందుకే అక్కడ లాజరు సమాధి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారు. ఏమన్నారు తెలుసా, లాజరు బయటికి రా అని పిలిచినప్పుడు లాజరు పేతవ్రస్తములు గలవాడై వెలుపలకు వచ్చాడు. ప్రియా, దేవుని ప్రియుడ, బయటికి చనిపోయేటప్పుడు రోగంతో చనిపోయాడు, చనిపోయేటప్పుడు వ్యసనాలతో చనిపోయాడు, చనిపోయిన తర్వాత కుళ్ళు కంపుతో ఉన్నాడు. కానీ యేసుప్రభువారు లాజరు బయటికి రా అన్నప్పుడు అతను బయటకు వచ్చాక ఆ పేతవస్త్రమును తీశారు. తీయగానే అతనిలో రోగం లేదు, అతనిలో వ్యసనం లేదు, అతనిలో కుళ్ళు కంపు లేదు. నూతనమైన స్వస్థత పొందినవాడే, నూతనమైన దేహముతో అక్కడ నిలిచున్నట్టుగా. అందుకే లాజరు లేపిన యేసును చూడటానికి అనేకులు వచ్చారు. నా ప్రియ, దేవుని ప్రియుడా, నా ప్రభు నూతనంగా లేపుతారు, నూతనంగా నీ జీవితాన్ని, నూతనమైన జీవితాన్ని ఇస్తారు అని అంటే ఏదో కొన్ని విషయాల్లో మార్చుతారని కాదు, సంపూర్ణంగా నీ జీవితము సంపూర్ణంగా మార్చే దేవుడై ఉన్నాడు, సంపూర్ణమైన స్థితిగా మార్చే దేవుడై ఉన్నాడు. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే, లాజరు తిరిగి వచ్చినప్పుడు పాతవన్నీ గతించిపోయాయి. నవీనకరమైన స్థితి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ జీవితము పాత స్థితులన్నీ దేవుడు గతింపు చేసి క్రొత్తవి చేసి సమస్తము దేవుని వలనైనవి, నీవేదో ప్రయాసపడితే కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. నా పేరట తండ్రిని ఏమి అడుగుతారో అది మీకు ఇస్తారు. మీరు ఫలించుటకు మాత్రమే కాదు, మీ ఫలము నిలిచి ఉండుటకు. ప్రియా, దేవుని సోదరుడా, సోదరి, ఈ వేళలో నువ్వు దేవుని వాక్యం వింటున్నా, నీ హృదయంతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు ఫలించటం మాత్రమే కాదు, ఆ ఫలము నిలిచి ఉండాలి, ఆ ఫలము అభివృద్ధి పొందాలి, ఆ ఫలము శ్రేష్టకరమైన ఆశీర్వాదంగా మార్చబడాలి. నీ జీవితం చాలా విలువైనది. ఎందుకు తెలుసా, దేవుని గొప్పతనం ఏంటంటే, చాలామంది దేవుడు గొప్పవాడండి అంటారు. గొప్పవాడు నిజమే, ఎందుకంటే ఈ పాప జీవితంలో ఉన్న మనల్ని తీసి పరలోకానికి తీసుకెళ్ళటానికి గొప్పవాడు కాదండి. ఆకాశ మహాకాశం పట్టజాలని విస్తారమైన మహిమతో నిరంతరం పరిశుద్ధులు కొనియాడబడుచున్న ఆ దేవాది దేవుడు ఈ దౌష్టంలో జీవిస్తున్న మనలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, అది దేవుడు గొప్పతనం.
అటువంటి గొప్ప దేవుడు మనలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మనల్ని నూతనపరచాలని ఇష్టపడుతున్నాడు. నూతనకరమైన జీవితంలో నీవు సంతోషంగా దేవుని సాక్షిగా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే నీ జీవితంలో ఏ స్థితులు నిరాకారంగా పడి ఉన్నాయో వాటిని దేవుడు సమూలంగా మార్చి, సమూలంగా నవీనపరిచి, నీ జీవితంలో ఫలవంతమైన ఆశీర్వాదముల చేత నింపుటకు సిద్ధహస్తుడై ఉన్నాడు. నిజమే, నువ్వు వేదన పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, అయ్యో నేను ప్రభుని అంగీకరించాను కానీ ఇంకా నా జీవితం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉంది, ఏమిటి ప్రభువా నా జీవితంలో ఎప్పుడు వస్తుంది, నేను కోరుతున్న ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది నా దీవెన అని చాలాసార్లు ప్రభుని ప్రశ్నిస్తున్నావు, నీ హృదయంలో నువ్వు ప్రశ్నించుకుంటున్నావు. కానీ ప్రియా, దేవుని ప్రియబిడా, ఈ వేళలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని చేతికి నీ జీవితాన్ని సంపూర్ణంగా అప్పగిస్తావో అప్పుడే నీ ఫలము దేవుడు అభివృద్ధి పరుస్తారు, నీ జీవితంలో నూతనమైన కార్యాలు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో నూతనమైన క్రియలు మాత్రమే కాదు, నూతనమైన జీవితం మాత్రమే కాదు, నూతనమైన ఆశీర్వాదాలు మాత్రమే కాదు, నూతనమైన క్రియలు మాత్రమే కాదు, సమూలంగా నిన్ను నూతనపరచాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే నవీనపరిచే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలో క్రొత్త ధనాన్ని, క్రొత్త ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. క్రొత్త దీవెనలను, అనగా ఇక ముందు ఇప్పటి వరకు నువ్వు చూడని ఆశీర్వాదాలు నీ జీవితంలో ఫలవంతంగా, ఫలవంతమైన జీవితంలో ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మరి అవి పొందుకోవాలని నీకు ఆశగా ఉండదా? లేదండి, ఎదురు చూసి చూసి అలసిపోయాను, ఇక నేను నిరాశ చెందాను అని అనుకుంటున్నావేమో. కానీ ఒక్కటి మాత్రం నమ్మకం పెట్టుకో, ప్రభువు నమ్మిన వారు, దేవుని నమ్మి చెడిపోయిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. మనుషుని నమ్మి చెడిపోయిన వారు ఉండొచ్చేమో, కానీ జీవం కలిగిన దేవుని నమ్మి చెడిపోయిన వారు ఎవరు ఉండరు, నష్టపోయిన వారు ఎవరు ఉండరు. ఎందుకంటే నీ నమ్మకము విశ్వాసయుతమైన దేవుని మీద పెట్టినట్లయితే నీ జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సమృద్ధికరంగా ఉంటుంది. ప్రియుడా, నీ జీవితం అట్టి ఆశీర్వాదకరంగా కావాలనుకున్నట్లయితే నాతో పాటు నువ్వు తల వంచి ప్రార్థనలో ఏకీభించు. సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వసంపదలు నీ జీవితం క్రమరించబడును గాక. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన ఆశీర్వాదకర కృపాస్థాల కిందకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం నా తండ్రి దేవా. ఇప్పుడు నీ వాక్యం ద్వారా నీ బిడ్డంతో మీరు మాట్లాడారు. నవీనపరిచే దేవుడు, క్రొత్త జీవితంలో క్రొత్త ఆశీర్వాదాల చేత నింపే దేవుడిగా ఉన్నారు. ప్రభా, ఎవరైతే ఈ వాక్యమును విని వారి హృదయములు నీకు సమర్పించుకుంటున్నారో, సంపూర్ణంగా నీకు లోబడుచున్నారో, వారి జీవితంలో నారినాథాన్ని అడిగిన వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమైన కార్యములు జరిగించమని బ్రతమాలుకుంటున్నాం తండ్రి. ఏ వ్యాధి బాధలతో నిండి ఉన్నారో, ఏ అనారోగ్యంతో ఉన్నారో, వారందరినీ యేసుకృష్ణంలో మీరు ముట్టి స్వస్థపరచండి. ఆర్థికమైన ఇబ్బందుల్లో కొట్టబడుతున్న వారిని ప్రభా నీ దీవెనల చేత దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, కుటుంబ అసమాధానంతో నింపబడిన వారిని సమాధానపరచండి. అయ్యా, బిడ్డలకు కావలసిన ప్రతి అవసరత నీ ఐశ్వర్యం చెప్పున తీర్చి నీ మహిమ చేత వర్ధిల్ల చేయమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి దేవా, ఈ ఆశ్రమిషన్ ద్వారా జరిగిస్తున్న ఈ పరిచర్యలో పాలి భాగస్థులు అవుతున్న ప్రతి ఒక్కరిని నిండుగా దీవించి, ఆశీర్వదించి, నూరంతుల మేలు చేత వర్ధిల్ల చేయండి. అయా, నా తన ప్రియుడాన్ని ఆత్మవర్ధుల్లో చిన్న ప్రకారం అన్ని విషయంలో వర్ధులతో సౌఖ్యంగా ఉండవాలని కోరుచున్నానంటుగా ప్రార్థించిన ఆ ప్రార్థన నీ బిడ్డలను నెరవేర్చమని, సమస్తము నీ మహిమార్థమై నీ హస్తాలకు అప్పగిస్తూ, సమస్త ఘనతా మహిమ ప్రభువా మీకు ఆరోపిస్తూ, క్రీస్తు యేసు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచిన నామ నమ్మదగిన తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతల కోసం 24 గంటలు అందుబాటులో ఉండే మాసల్ నంబర్స్ 9290-526278.